గుడ్ ఆఫ్టర్నూన్. స్మార్ట్ ఇన్వెస్టర్ కార్యక్రమానికి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో కొంత నష్టాలు కనిపిస్తున్నాయి. సెన్సెక్స్ సుమారుగా 120 పాయింట్ల నష్టంతో, నిఫ్టీ 40 పాయింట్ల పైగా నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. సో ఆటో సేల్స్ ఫిగర్స్ కొంత మెరుగ్గా వచ్చాయి మారుతి, బజాజ్ ఆటో లాంటి కంపెనీస్ నుంచి. సెప్టెంబర్ నెల సేల్స్ కొంత మెరుగ్గా వచ్చినప్పటికీ మార్కెట్స్లో ఎంతమాత్రం ఉత్సాహం, ఉత్తేజం కనపడలేదు. నిఫ్టీ బ్యాంక్ 160 పాయింట్లకు పైగా నష్టాన్ని మూటగట్టుకుంది. సో ఓవరాల్గా లాభ నష్టాలు ఒక టైంలో కొద్దిగా స్వల్పంగా ప్రాఫిట్స్ కనిపించాయి, బట్ ఓవరాల్గా లాభ నష్టాల ఊగిసలాటే కనిపిస్తుంది. 11,430 సమీపంలో నిఫ్టీ 50 పాయింట్ల నష్టాన్ని సూచిస్తుంది. సో బేసికల్లీ ఫైనాన్షియల్ స్టాక్సే లీడ్ చేస్తున్నాయని చెప్పాలి మార్కెట్స్ని. సో నిఫ్టీలో కావచ్చు, సెన్సెక్స్లో కావచ్చు, మనకు ఎక్కువ శాతం స్టాక్స్ ఫైనాన్స్ రంగానికి చెందినవి నష్టాల్లో ఉన్నాయి. ఎస్ బ్యాంక్ ఇవాల్టి నిఫ్టీలో టాప్ లూజర్, ఆల్మోస్ట్ 13.5% నష్టపోయింది. ఒక దశలో ఆల్మోస్ట్ 20% వరకు కూడా నష్టపోయింది ఎస్ బ్యాంక్. ఓవరాల్గా ఇయర్ టు డేట్ చూస్తే 80% నష్టపోయిన స్టాక్ ఇది. 400 రూపాయల్లో ఉండేది, ఇప్పుడు ఆల్మోస్ట్ 35-36 రూపీస్కి వచ్చేసింది. సో ఎంత దయనీయమైన స్థితిలో బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన స్టాక్స్ ఉన్నాయో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రిలయన్స్ క్యాపిటల్ ఈ ఏడాదిలో ఇయర్ టు డేట్ ఇప్పటివరకు చూస్తే రిలయన్స్ క్యాపిటల్ సుమారుగా 89% నష్టపోయింది. రిలయన్స్ హోమ్ ఫైనాన్స్ 91% నష్టపోయింది. అలాగే ఇండియాబుల్స్ హౌసింగ్ 70% నష్టపోయింది. ఇంకా చాలా స్టాక్స్ చెప్పుకోవచ్చు. డిహెచ్ఎఫ్ఎల్ సంక్షోభానికి వన్ ఆఫ్ ది రూట్ కాజెస్గా చెప్పదగిన డిహెచ్ఎఫ్ఎల్ 81% నష్టంతో ఈ ఇయర్లో మనకు కనిపిస్తుంది. మ్యాగ్మా ఫిన్కార్ప్, శ్రే ఇన్ఫ్రా, ఇలా ఎటువంటి స్టాక్ తీసుకున్నా కూడా మనకు భారీ నష్టాలు ఆయా ఫైనాన్షియల్ రంగానికి చెందిన స్టాక్స్. ఎందుకంటే బేసికల్లీ ఐలాండ్ ఎఫ్ఎస్ క్రైసిస్తో స్టార్ట్ అయింది ఇది, అక్కడ నుంచి డిహెచ్ఎఫ్ఎల్కి విస్తృతమైంది. అక్కడ నుంచి ఇక దాదాపుగా అన్ని కంపెనీలు కూడా ఎంతో కొంత ఈ నెగిటివ్ ఎఫెక్ట్లో పడి కొట్టుమిట్లాడుతున్నాయి ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగానికి చెందిన షేర్లు. సో మరోవైపు మనకు బిగ్ బ్యాంగ్ డిజిన్వెస్ట్మెంట్ ప్రభుత్వం ప్రకటించింది. ముఖ్యంగా 5 కంపెనీస్లో స్టేక్ ఆఫ్లోడ్ చేసుకోవాలని నిర్ణయించింది. వీటిలో బీపీసీఎల్, కంటైనర్ కార్పొరేషన్, షిప్పింగ్ కార్పొరేషన్ ఇవి ప్రధానమైనవి. సో బీపీసీఎల్ స్టాక్ ఇవాళ 6% పెరిగింది. ఎందుకంటే గవర్నమెంట్ స్టేక్ వాల్యూ బీపీసీఎల్లో అరౌండ్ 53% ఉంది. ఈ 53% వాల్యూ కూడా అరౌండ్ 58,000 crores. సో దీన్ని ఇప్పుడు పూర్తిగా ఆఫ్లోడ్ చేసుకోవాలని ప్రయత్నిస్తోంది. సో ఎటువంటి కంపెనీస్ దీన్ని చేజిక్కించుకుంటాయి, ఇండియన్ కంపెనీసా లేకపోతే ఓవర్సీస్ కంపెనీసా అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ టు వాచ్. అండ్ కంటైనర్ కార్పొరేషన్లో కూడా గవర్నమెంట్కి 54% స్టేక్ ఉంది. దీన్ని అదానీ గ్రూప్ చేజిక్కించుకోవచ్చు అన్న వార్తలు వస్తున్నాయి. సో అది జరిగితే 21,360 crores, ఆల్మోస్ట్ 22,000 crores కంటైనర్ కార్పొరేషన్ డిజిన్వెస్ట్మెంట్ నుంచి కేంద్ర ప్రభుత్వానికి రాబోతుంది. సో ఇదంతా కూడా ఒక ఫిస్కల్ డెఫిసిట్ టార్గెట్ని మీట్ కావడానికి ప్రభుత్వానికి ఉపయోగపడే మొత్తం. కాబట్టి మార్కెట్స్ ఈ దీన్ని కొంతవరకు పాజిటివ్గా తీసుకుంటున్నాయి. కానీ ఓవరాల్గా ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించి నెగిటివ్ సెంటిమెంట్ ఉన్న పరిస్థితుల్లో ఇండియాబుల్స్ హౌసింగ్, ఎస్ బ్యాంక్, డిహెచ్ఎఫ్ఎల్ ఇటువంటి అవన్నీ కూడా ఇండెక్స్ కిందకు లాగుతున్నాయి. దీంతోనే మనకు మార్కెట్స్లో ఒక నెగిటివ్ సెంటిమెంట్ అనేది కనిపిస్తోంది. సో అదర్వైజ్ ఇట్స్ వెరీ ల్యాక్లస్టర్ ట్రేడింగ్. మన కార్పొరేట్ ట్యాక్స్ రేట్ కట్ ప్రకటించిన తర్వాత ఎప్పటికప్పుడు ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చూస్తూ ఉన్నాం. అఫ్కోర్స్ ఇంకా అప్పటి లెవెల్స్కి వెళ్ళలేదు. మనం 10,630 నుంచి పెరుగుతూ వచ్చాయి మార్కెట్స్. అక్కడ నుంచి చూస్తే మనం స్టిల్ మార్కెట్స్ ఆర్ ఇన్ 800-900 పాయింట్స్ ర్యాలీ అనేది మనం ఇప్పటికి కూడా కొనసాగుతుంది. కానీ పీక్ నుంచి చూస్తే వీ హ్యావ్ కమ్ డౌన్ బై అనదర్ 300 పాయింట్స్, అక్కడ నుంచి మళ్ళీ కిందకు రావడం చూసాం. సో ఈ ప్రాఫిట్ టేకింగ్ అనేది మరికొంతకాలం కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఎల్ఎస్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో ఎటువంటి ట్రేడింగ్ అడ్వైజ్ ఇస్తారు రేపటి హాలిడేని దృష్టిలో ఉంచుకొని? అంటే మనకి హాలిడే అని పక్కన పెడితే కూడా మార్కెట్లో ఒక్కసారి లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ నుంచి ఈ బ్యాంకింగ్ అండ్ ఎన్బిఎఫ్సి స్టాక్స్లో సెల్లింగ్ అనేది బాగా ఎక్కువైందండి. సెంటిమెంట్ అనేది పరంగా బాగా నెగిటివ్ కారణంగా కొన్ని స్టాక్స్ లైక్ ఎస్ బ్యాంక్ కానివ్వండి, ఆర్బిఎల్ బ్యాంక్ 17% దాకా కరెక్ట్ అయింది. సో ఈ విధంగా సెంటిమెంట్ అనేది బ్యాంక్ నిఫ్టీ మీద బాగా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. ఇప్పుడే బ్యాంక్ నిఫ్టీ 380 పాయింట్స్ డే లోస్ దగ్గర ప్రస్తుతానికి బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతున్నాయి. మనకు తెలిసిందే నిఫ్టీలో ప్రధానంగా 12 బ్యాంక్స్ ఉన్నాయి కాబట్టి మెజారిటీ నిఫ్టీని డామినేట్ చేసేది అంతా కూడా బ్యాంక్సే. బ్యాంక్స్ ఈ విధంగా వీక్ ఉన్నప్పుడు నిఫ్టీ పెద్దగా పెరగకపోవచ్చు. నేను కూడా ఈవెన్ 11,400 కూడా కట్ అయింది.
కాబట్టి 11,200 లెవెల్స్ నిఫ్టీ టెస్ట్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. సెల్లింగ్ అనేది బాగా ఎక్కువ ఉంది ప్రస్తుతానికి. అయితే ట్రేడింగ్ పరంగా కూడా ఎక్కువగా సెల్ అని ర్యాలీసే చెప్తాను, ఎందుకంటే లాస్ట్ వీక్ వచ్చిన ఏదైతే ఎఫోరియా ఉందో అది మనకి అది పోయి ఇప్పుడు రియాలిటీ అనేది మనం చూస్తున్నాం. మళ్ళీ ఈ క్రైసిస్ అనేది కొంచెం సెంటిమెంట్ని బాగా కిందకి తీసుకొచ్చింది. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం కొన్ని కొన్ని స్టాక్స్ లైక్ హిండాల్కో ఒకటి మార్నింగ్ కూడా రికమెండ్ చేశాం, దీన్ని కూడా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. బ్యాంక్ నిఫ్టీని అయితే ఆల్రెడీ 28,600 లెవెల్స్ కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది, అది కూడా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. మరీ ముఖ్యంగా ఈరోజు పిఎస్యు బ్యాంక్లో బ్యాంక్స్లో సెల్లింగ్, దాంతోపాటు ఎస్బీఐ కూడా 4% పడిందండి. ఈ మధ్యకాలం చూసుకుంటే ఎస్బీఐ 280 ఆ లెవెల్స్లో ఉండేది, అది బ్రేక్ అయింది. కాబట్టి ఎస్బీఐ కూడా క్లియర్గా మనకి ఒక వీక్ జోన్లోకి వచ్చింది. ఇప్పుడు ఓన్లీ నిఫ్టీకి సపోర్ట్ చేస్తున్న బ్యాంకింగ్ స్టాక్స్లో మాత్రం హెచ్డిఎఫ్సి బ్యాంక్ మాత్రమే ఒకటి కనపడుతుంది. మరోవైపు ఓవరాల్గా నిఫ్టీకి సపోర్ట్ చేస్తున్న స్టాక్స్లో బీపీసీఎల్ బీపీసీఎల్ ఎంఎన్ఎం లాంటి స్టాక్స్ ఉన్నా కూడా మరోవైపు కొన్ని కొన్ని ఐటీ కంపెనీస్లో కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. బట్ ఏదేమైనప్పుడు కూడా నేను కూడా మార్కెట్స్ ఒక స్ట్రాంగ్ బుల్స్ నుంచి మళ్ళీ బేర్స్ గ్రిప్లోకి వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఫ్యూ డేస్ మాత్రం సెల్ అండ్ ర్యాలీస్ అంటాను. లైక్ యాక్సిస్ బ్యాంక్ ఒకటి, ఐవెన్ ఐసిఐసిఐ బ్యాంక్ ఒకటి, రెండు కూడా సెల్ అండ్ ర్యాలీస్ అని చెప్తాను. సో ఫైనాన్షియల్ స్టాక్స్లో ఆఫ్ కోర్స్ వీక్నెస్ అనేది కనిపిస్తోంది, బట్ అదర్ దాన్ ఫైనాన్స్ ఎటువంటి సెక్టర్ స్టాక్స్లో ఇంట్రెస్టింగ్ మూవ్స్ మీరు గమనిస్తున్నారు? సో ఈరోజు ముఖ్యంగా గమనిస్తే ఒక ఆటో సెక్టర్ అని చెప్పుకోవచ్చు. సో రీసెంట్ మాకు మైనర్ బౌన్స్ తర్వాత దాంట్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తున్నాం. కాబట్టి హీరో మోటార్స్ కానీ, నెక్స్ట్ బజాజ్ ఆటో ఇలాంటి స్టాక్స్లో ట్రేడింగ్ పర్పస్లో షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళమని చెప్తాను. ఇక్కడ నుంచి కూడా ఒక 3-4% డౌన్ సైడ్ మూమెంటం అనేది దీంట్లో కనిపించే అవకాశాలు ఉన్నాయి రాబోయే రోజుల్లో. సో ముఖ్యంగా నిఫ్టీ 11,380 కింద క్లోజ్ అయింది అంటే ఈ సెల్లింగ్ ప్రేర్ అనేది ఇంకా తీవ్రమయ్యే అవకాశాలు ఉంటాయి. సో నెక్స్ట్ మెటల్ స్టాక్స్ టాటా స్టీల్ కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, వేదాంత ఇలాంటి స్టాక్స్లో పొజిషనల్ పరంగా షార్ట్ సెల్లింగ్ అనేది వెళ్ళొచ్చు. రాబోయే రోజుల్లో ప్రీవియస్గా టెస్ట్ చేసిన లోయర్ లెవెల్స్ని మళ్ళీ టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, సో నార్మల్గా మార్కెట్స్లో ఆఫ్ కోర్స్ షార్ట్ టర్మ్ వీక్నెస్ అనేది ఎలాగూ ఉంది, అది దాని గురించి మనం పెద్దగా ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. దట్ ఈస్ ఎనీవే అందరికీ తెలిసిన విషయం. అయితే మనం హిస్టారికల్గా మార్కెట్స్ రిటర్న్స్ ఇవ్వటం అనేది మనం ఎప్పుడు అనుకునే అంశం. లాంగ్ రన్లో మార్కెట్స్లో మంచి రిటర్న్స్ వస్తాయి అండ్ అటువంటి రిటర్న్స్ మరింకే ఇన్వెస్ట్మెంట్లోనూ ఉండవు అనేది మనం ఎప్పటికప్పుడు అనుకునే అంశం. అందుకోసమే పొద్దున అర్ధగంట సాయంత్రం అర్ధగంట ప్రోగ్రామ్ పెట్టి మాట్లాడుకునేది. లేకపోతే ఏముంది మార్కెట్లు అంతా దుమ్ముగొట్టిపోయాయండి, దేమీ ఉపయోగం లేదు అనుకుంటే మనం రోజు కూర్చొని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. సో ఎందుకు మనం ప్రతిరోజు మాట్లాడుకుంటాం అంటే, వెల్త్ క్రియేషన్కి స్టాక్ మార్కెట్స్ ఆర్ ది బెస్ట్ ఇన్స్ట్రుమెంట్స్. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిగా లాభాలు వస్తాయి, లాంగ్ టర్మ్లో అందరం డబ్బులు చేసుకోగలుగుతాం అని నమ్మకంతో మనం ఆ పని చేస్తూ ఉంటాం కాబట్టి. సో అటువంటి పరిస్థితులు ఎటువంటి సెక్టర్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి గత 10 సంవత్సరాల్లో బాగా డబ్బులు వచ్చాయి? సో కన్సంప్షన్ రిలేటెడ్ స్టాక్స్లో చేసిన వాళ్ళకి లాస్ట్ 2 ఇయర్స్లో 200% అంటే ఇయర్లీ 20%కి తగ్గకుండా రిటర్న్స్ వచ్చాయన్నమాట. కన్సంప్షన్ అంటే ఏంటి, మనకు హిందుస్థాన్ యూనిలీవరో లేకపోతే నెస్లేనో మరొక ఐటీసీనో లేకపోతే కాల్గేటో డాబరో లేదా ఈవెన్ ఆటోమొబైల్ని కూడా కలుపుకుంటే మనం 2-వీలర్ స్టాక్స్, 4-వీలర్ స్టాక్స్ ఇవన్నీ కన్సంప్షన్ థీమ్లోకి వచ్చే స్టాక్స్ ఇవి. సో అటువంటి స్టాక్స్తో చేసిన వాళ్ళకి మంచి డబ్బులు వచ్చాయి. అలాగే ఇప్పుడు అనుకున్న వాటిలోంచి మళ్ళీ సెపరేట్ చేసి చూస్తే ఎఫ్ఎంసీజీలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి 365% రిటర్న్ వచ్చింది లాస్ట్ 10 ఇయర్స్లో. సో ఎఫ్ఎంసీజీ అంటే ఇందాక మనకున్న పేరులో కొన్ని లైక్ మారుతి, ఐ మీన్ ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ కంపెనీస్ లైక్ ఐటీసీ, డాబర్ లేదా నెస్లీ, హిందుస్థాన్ యూనిలీవర్ లేకపోతే మ్యారికో ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా మనకు ఎఫ్ఎంసీజీ రంగానికి చెందిన స్టాక్స్. సో వాటిల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి చక్కటి రిటర్న్స్ వచ్చాయి. అలాగే సెలెక్ట్ మిడ్ క్యాప్స్లో ఆఫ్కోర్స్ మనం కొన్ని కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే బజాజ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ మనం ఇప్పుడు అనుకుంటున్నాం ఫైనాన్స్ రంగానికి చెందిన స్టాక్స్ అన్నింటిలోనూ వీక్నెస్ ఉంది, అన్నీ అంత నష్టపోయాయి ఇంత నష్టపోయాయి, కానీ లాస్ట్ 10 ఇయర్స్లో మల్టిపుల్ రిటర్న్స్ 30 టైమ్స్ 40 టైమ్స్ రిటర్న్స్ ఇచ్చిన స్టాక్స్ ఉన్నాయి మనకు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లేకపోతే బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్ ఇలాంటి స్టాక్స్లో మనకు ఇన్వెస్టర్స్కి ఎక్సలెంట్ రిటర్న్స్ ఇచ్చినవి కూడా ఉన్నాయి. ఆఫ్కోర్స్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మాత్రం బాగా డిసప్పాయింట్ చేశాయి. లాస్ట్ 10 ఇయర్స్లో ఓన్లీ పిఎస్యు బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి నెగిటివ్ రిటర్న్స్ ఉన్నాయి. సో 30% నష్టం కనిపిస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసినలో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది ల్యాండ్ ఆర్ ఫ్లాట్స్, సో వాటిలో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు కూడా అరౌండ్ 50-60% నష్టం అనేది మనకు రియల్ ఎస్టేట్ స్టాక్స్లో కనిపిస్తుంది. వాటిలో మళ్ళీ అవుట్ పెర్ఫార్మెన్స్ ఉంటాయి,
సే ఏ గోద్రేజ్ ప్రాపర్టీస్లోనో లేకపోతే ఏ కోల్టే పార్టీలోనో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి దే హ్యావ్ గాట్ హ్యూజ్ రిటర్న్స్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ స్టాక్స్ యాజ్ వెల్. కాకపోతే ఎక్కడ చేస్తున్నాం మనం, ఎటువంటి స్టాక్స్లో చేస్తున్నాం అనేది ఇక్కడ ప్రశ్న. సో కొన్ని ఈమెయిల్స్ అలాగే కాల్స్ కూడా మనకు వస్తున్నాయి. సో ఈమెయిల్స్లో నాట్కో ఫార్మా గురించి అడుగుతున్నారు శ్రీనివాసరావు. నాట్కో ఫార్మా 500 రూపాయలు కొన్నారు 4 ఇయర్స్ బ్యాక్, ఇప్పుడు హోల్డ్ చేయొచ్చా? ఇప్పుడు కూడా సుమారుగా 580 ఆ ప్రాంతంలో ఉంది. నాట్కో ఫార్మా పరంగా మీరు హోల్డ్ చేయొచ్చండి, ఎందుకంటే ఇది లాస్ట్ ఒక 1.5 ఇయర్లో బాగా వీక్ అయిన స్టాక్, దగ్గరగా 800 రూపీస్ నుంచి మనకి కరెక్ట్ అయ్యి ఈవెన్ 500 బిలో కూడా వచ్చేసి మళ్ళీ ఇప్పుడే కొంచెం బాటం అనేది ఫామ్ అయింది. ఇంతకుముందు ఈ స్టాక్ కరెక్ట్ కాకముందు కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉండేదండి, తర్వాత రీసెంట్ కరెక్షన్ తర్వాత మళ్ళీ స్టాక్ కొంచెం వాల్యుయేషన్స్ పరంగా కూడా మనకి వాల్యుయేషన్ పిఈ లెవెల్స్ కూడా చూసుకుంటే 20 బిలో కూడా వచ్చాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మార్కెట్స్ ఇటువంటి టైంలో ఇటువంటి స్టాక్స్ లైక్ ఫార్మా రిలేటెడ్ స్టాక్స్ కొంచెం అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ 2-3 ఏళ్లలో మళ్ళీ స్టాక్ బౌన్స్ బ్యాక్ అయ్యి మునిపటి లెవెల్స్ వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయండి, ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి. ఎన్ఎండిసి ఈజ్ వన్ బజింగ్ స్టాక్, ఇవాళ ట్రేడ్లో 8% పెరిగింది ఈ స్టాక్. సో గవర్నమెంట్ మైనింగ్ పాలసీలో సంబంధించిన చిన్న నిబంధనలను కొంత మైనర్ చేంజెస్ చేసింది. ఇందులో మైనింగ్ రూల్స్ గవర్నమెంట్ ఎమెంట్స్ మినరల్ రూల్స్ 2015 అంటూ ఒక వార్త వస్తుంది. దానికి అనుగుణంగానే ఎన్ఎండిసిలో 8-9% లాభాలు చూస్తున్నాం ఇవాళ వీక్ ట్రేడ్లో కూడా. చిన్న విరామం తర్వాత ఇన్వెస్టర్స్ నుంచి మెయిల్స్ కాల్స్ తీసుకుందాం. స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. స్టాక్ మార్కెట్స్లో నష్టాలు ఆఫ్ కోర్స్ కొనసాగుతున్నాయి, బట్ దెర్ ఆర్ ఫ్యూ బజింగ్ స్టాక్స్ లైక్ ఎన్ఎండిసి ఈజ్ ట్రేడింగ్ వెరీ స్ట్రాంగ్ ఎట్ 8%. ఎస్ బ్యాంక్ ఆన్ ది అదర్ సైడ్ ఈజ్ ట్రేడింగ్ విత్ లాసెస్, అరౌండ్ 19% నష్టపోయింది ఎస్ బ్యాంక్. మార్నింగ్ వన్ ఆఫ్ ది నేషనల్ ఛానల్స్లో మేనేజ్మెంట్ రావటం, అసెట్ క్వాలిటీ ఇప్పుడిప్పుడే ఇంప్రూవ్ అవుతుందని చెప్పడం, ఇవన్నీ ఎంతమాత్రం పనిచేయడం లేదు ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్లో. ఏం జరుగుతుంది అన్నది కూడా అర్థం కాని పరిస్థితి. ట్రాన్స్పరెన్సీ ఈజ్ వెరీ పూర్ ఇన్ ఎస్ బ్యాంక్. అసలు ఏం జరిగింది, నిజంగా ఎక్కడ సమస్య వచ్చింది అనే అంశాన్ని ఎవరు కూడా గట్టిగా చెప్పలేని పరిస్థితి ఎస్ బ్యాంక్ లాంటి కౌంటర్స్లో. అందుకనే మార్కెట్ పనిష్ చేస్తుంది అటువంటి స్టాక్స్ని, అటువంటి కౌంటర్స్ని కూడా. సో ఎవరు కూడా తగ్గిందని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ బ్యాంక్ లాంటి స్టాక్లు ఎంటర్ కావద్దు, ఇది పదే పదే మనం చెప్పుకుంటున్న అంశమే. కాలర్స్ లైన్లో ఉన్నారు, భాస్కర్ రావు హైదరాబాద్ నుంచి. హలో, అడగండి భాస్కర్ రావు. సార్ ఇది చిన్న మాట సార్, మీరు సంస్కారం గురించి చెప్పారు చాలా సంతోషం. ఇప్పుడు ఆ మాట దున్నపోతుల మీద వాడగాళ్ళు అనుబంధించారు. చెప్పండి భాస్కర్ గారు. ఆ మాట సార్ మనం చెప్పారు, ఇప్పుడు సమాజంలో పనిచేయవు సార్ దున్నపోతుల మీద వాళ్ళు అనుబంధించారు. ఈస్టర్ ఇండస్ట్రీస్ ఉంది సార్, దీనికి గూడు లింక్ ఉందా సార్? 5000 ఉన్నాయి ఈస్టర్ ఇండస్ట్రీస్, 5000 ఉన్నాయి సార్ ఎస్టర్ ఇండస్ట్రీస్. ఓకే, ఈస్టర్ 33 సార్ లాంగ్ టర్మ్. ఈ ప్రోడక్ట్ కి క్రూడ్ లింక్ ఉందా సార్? అవును, దే యూజ్ క్రూడ్ యాజ్ వన్ ఆఫ్ దేర్ మెయిన్ ఇంగ్రీడియంట్స్ రా మెటీరియల్స్. సో ఎస్టర్ ఇండస్ట్రీస్ సంబంధించి ఎటువంటి సలహా ఇస్తారు? మీరు ఏ రేట్లో కొన్నారు? 3 సార్, కొంత దగ్గర ఉంది, లాంగ్ టర్మ్ 3 మంత్స్ అవుతుంది. రైట్, సో ఏం చేయొచ్చు? ఇండస్ట్రీస్ హోల్డ్ చేయొచ్చా? ఏమన్నా ఆశాజనకంగా కనిపిస్తుందా ఈ కంపెనీ పరిస్థితి? ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ఫండమెంటల్స్ పరంగా కంపెనీ పరంగా ఓకేనండి, బాగానే ఉంది. అయితే మీరు ఇది కూడా మిగతా మిడ్ క్యాప్తో కంపేర్ చేసుకుంటే పెద్దగా పడలేదు, అది గమనించాలి. రీసెంట్గా బాగా పెరిగిందండి, పెరిగి మళ్ళీ ఇప్పుడు ఒక డౌన్ ట్రెండ్ అనేది స్టార్ట్ అయింది, 30-40 రూపీస్ దాకా వెళ్ళింది ఫ్యూ మంత్స్ బ్యాక్. అయితే నా ఉద్దేశం ప్రకారం మార్కెట్ బాగాలేదు, ప్లస్ మిడ్ క్యాప్లు అంత బయింగ్ కనపట్టలేదు, కాబట్టి మీరు ర్యాలీస్లో ఎగ్జిట్ కమ్మని చెప్తాను. మళ్ళీ ఇది ఇంకో కొంత లోయర్ లెవెల్స్కి రావడానికి కరెంట్ లెవెల్స్ నుంచి కనపడుతుంది. ఓవరాల్గా బై అండ్ లార్జ్ మార్కెట్ బాగాలేదు కాబట్టి ఎగ్జిట్ కమ్మడం, అదర్వైజ్ కంపెనీ పరంగా మంచి బాగానే ఉందండి. లాంగ్ టర్మ్ మీరు హోల్డ్ చేయగలిగితే మీరు నేను హోల్డ్ చేయమని చెప్తాను. సో లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ బాగుంది, ఈ క్వార్టర్ కూడా చూడండి, ఇన్ కేస్ ఇట్స్ ఎ కన్సిస్టెంట్ పెర్ఫార్మెన్స్ దెన్ యూ కెన్ హోల్డ్ ఆన్ టు ఇట్. లేదంటే ఈ క్వార్టర్ రిజల్ట్ చూసిన తర్వాత వీక్గా ఏదన్నా వస్తే మాత్రం యూ ట్రై టు ఎగ్జిట్ ఫ్రమ్ ఎస్టర్ ఇండస్ట్రీస్. తర్వాత నరేష్ హైదరాబాద్ నుంచి. హలో, అడగండి నరేష్. హలో సార్, అడగండి, వినిపిస్తుంది సార్? ఎస్ బ్యాంక్ సార్, 180లో. ఓకే, 500 కొన్నాం సార్, ప్రజెంట్ పొజిషన్ వచ్చేసి 40 రూపాయలు నడుస్తుంది. 40 ఉంటే
మీకు అమ్మేస్తాను వెంటనే ఇప్పుడే, 40 కూడా లేదు, 40 లేదు ఇప్పుడు, నిన్న ట్రేడ్ చెప్తున్నారు మీరు, 33 ఉంది ఇప్పుడు. నరేష్ ఇంకా యావరేజ్ ఏమంటారా అంటే ఏంటి మీ ఉద్దేశం, ఇంకా ఉన్న డబ్బులన్నీ మొత్తం పోగొట్టాలనా? సార్ మన దాంట్లో 180 ఉన్నప్పుడు పెరుగుతుంది అన్నారు సార్, అందుకే హోల్డ్ చేశాను. పెరుగుతుంది అంటే అదేదో ఇంట్రాడే కోసం ఏదో చెప్పుంటారు, బట్ 180 రూపీస్లో మనం ఇక హిస్టరీ ఆ రేట్ రావటం అనేది కళ్ళ. ఇప్పుడున్న 33 రూపాయలు నిలబడటం కూడా చాలా గొప్ప, 21% నష్టపోయింది ఇప్పటికీ, ఇవాళ ట్రేడ్లో 23% నష్టపోయింది. ఏమాత్రం హోప్ లేదండి, హోప్లెస్ కంపెనీ ఇది. సో డోంట్ యావరేజ్ యువర్ పొజిషన్, ఎంత మాత్రం యావరేజ్ చేయొద్దు, ఉన్న పొజిషన్ని ఏదో రకంగా బయటకు అమ్ముకొని బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేయండి. తర్వాత మల్లికార్జున కూడా ఇదే పరిస్థితి, ఆయన కూడా ఎస్ బ్యాంక్ గురించి అడుగుతున్నారు, ఆయన కాకపోతే 80లో కొన్నారు ఇందాక గురుగారు, 180లో కొంటే. అలాగే మల్లికార్జున ఇంకా కొన్ని స్టాక్స్ కొందాం అనుకుంటున్నారు, ఎస్బీఐ, ఐటీసీ, ఓరియంట్ సిమెంట్ కొనొచ్చా ఇవి? చూడండి మీరు చెప్పిన వాటిలో ఎస్బీఐ కూడా ఇప్పుడు వద్దండి, మీరు ప్రైవేట్ బ్యాంక్స్లో ఉండడం బెటరు, ఎస్బీఐ కూడా కొంచెం వీక్గా ఉంది. చెప్పిన వాటిలో ఐటీసీ ఒకటి ఈ మధ్య కొంచెం స్టడీగానే ఉందండి, రీసెంట్గా కొంచెం అప్ ట్రెండ్ వచ్చింది. ఇప్పుడున్న మార్కెట్ పరిస్థితులు చూసుకుంటే కొంచెం ఇటువంటి స్టాక్స్ ఐటీసీ కానీ హెచ్యుఎల్ లాంటివి కానీ బాగానే ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు చెప్పిన 3 స్టాక్స్లో ఐటీసీని మాత్రం ప్రస్తుతం లెవెల్స్లో కొనండి, ఎస్బీఐ కూడా కొంచెం కొనండి ఇప్పుడే కాదు, కొంచెం వెయిట్ చేయండి, ఒక నెక్స్ట్ 2-3 మంత్స్లో నేను అనుకోవడం ఎక్కడ బాటం అవుతుందో చూసుకుని అక్కడ కొనుక్కోవచ్చు అండి. విజయవాడ నుంచి మహేశ్వరరావు లైన్లో ఉన్నారు, హలో. సార్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నేను ఎడల్వైజ్ మిడిల్ ఆపర్చునిటీ ఫండ్ సిరీస్ 1 తీసుకున్నాను సార్. అది 1 లక్ష రూపాయలు తీసుకున్నప్పుడు 100 రూపాయలు ఉండేటప్పుడు ఏం సార్ దానికి ఏమైనా గ్రోత్ ఉందా సార్? 1.5 ఇయర్ అయిపోయింది కానీ 10,000 లాస్లో ఉన్నాను సార్. సో ఇదేమి పెద్ద బాగా పెర్ఫామ్ చేస్తున్న స్కీమ్ కాదండి, సో అందుకని మీరు పెర్ఫార్మింగ్ స్కీమ్స్లోకి వచ్చేయండి. సో ఎడిల్వైజ్ నుంచి యూ కమ్ టు సమ్ గుడ్ పెర్ఫార్మింగ్ స్కీమ్. సో చాలా స్కీమ్స్ బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి, కొద్దిగా వాటిని అన్నింటినీ మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసి దెన్ మేబీ యూ షుడ్ చూజ్ ఏ గుడ్ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ స్కీమ్. సో దానిలో మీరు ఏదైతే ఎడిల్వైజ్లో వచ్చిన నష్టం ఉందో, సో వీ రికమెండ్ టాటా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్. ఇది బాగా పెర్ఫామ్ చేస్తుంది, లాస్ట్ 1 ఇయర్గా ఇంత వీక్ మార్కెట్లో కూడా ఇట్ కుడ్ గివ్ ఏ 13% రిటర్న్. కాబట్టి టాటా లార్జ్ అండ్ మిడ్ క్యాప్ ఫండ్కి మీరు స్విచ్ కావడం మంచిది. తర్వాత మాయిల్ గురించి అడుగుతున్నారు, 235లో కొన్నారు మోహన్ కుమార్, 200 షేర్లు తీస్తున్నారు, యావరేజ్ చేసుకోవచ్చా ఇక్కడ? చూడండి మాయిల్ మీరు 235 బై చేస్తుంటే కరెంట్ లెవెల్స్లో ఆల్మోస్ట్ 50% వరకు లాస్ బేర్ చేస్తూ ఉన్నారు. సో కాకపోతే లాంగ్ టైమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొద్దిగా అప్ సైడ్లోకి రావడానికి ప్రయత్నం జరుగుతుంది, కాకపోతే ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందని చూడాల్సి ఉంటుంది. సో సెకండ్ ప్రైస్ పాయింట్గా మీరు యావరేజ్ చేయాలనుకుంటే కొద్దిగా యావరేజ్ చేసుకోవచ్చు, ఓవరాల్ మార్కెట్ సెంటిమెంట్ ఇంప్రూవ్ అయితేనే దీంట్లో అప్ సైడ్ మూమెంటం వస్తుంది, కాబట్టి అంతవరకు కొద్దిగా కన్సల్టేషన్ పీరియడ్లో ఉంటుంది. కాబట్టి ఒకేసారి యావరేజ్ చేయకుండా ఒక 2-3 ప్రైస్ పాయింట్స్లో మీరు యావరేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. శ్రావణ్ రెడ్డి, మారుతి ఉద్యోగ కొంటారట, మల్టీబ్యాగర్ అవుతుందా? మల్టీబ్యాగర్లు అవుతాయని డోంట్ ఎక్స్పెక్ట్ అండి, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆటోమొబైల్ స్టాక్స్కి అంత హైప్ అనేది వచ్చే అవకాశాలు ఇప్పట్లో లేవు. సో మేబీ ఇట్స్ ఎ గుడ్ స్టాక్, ఆటో ప్యాక్లో, 4-వీలర్ స్టాక్స్లో దే ఆర్ ది మార్కెట్ లీడర్స్ ఇన్ ది ప్యాసింజర్ వెహికల్స్. సో ప్యాసింజర్ వెహికల్స్ ఇప్పుడు సెప్టెంబర్ సేల్స్ కొద్దిగా మనకు ఆశాజనకంగా ఉన్నాయి, మేబీ రాబోయే రోజుల్లో ఇంకొంచెం మెరుగవుతాయని ఇక్కడ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఇట్ మైట్ గివ్ యూ ఎనీవేర్ బిట్వీన్ 12-15% రిటర్న్స్ ఇన్ ది నెక్స్ట్ 2-3 ఇయర్స్. బట్ మల్టీబ్యాగర్ అవుతుంది, ఇక్కడ నుంచి మళ్ళీ 5 టైమ్స్ అయిపోతుంది, 50 వేలు అవుతుంది మారుతి అని అనుకుంటే మాత్రం అచ్చేసే అవుతుంది. అటువంటి ఉద్దేశంతో మాత్రం డోంట్ ఇన్వెస్ట్. తర్వాత కలర్ కర్నూలు నుంచి నరసింహ, హలో. ఓకే నరసింహ కాల్ కట్ అయింది. బయోకాన్ గురించి అడుగుతున్నారు రవి, బయోకాన్ 245లో కొన్నారు, హోల్డ్ చేయొచ్చు, లాస్ట్ బుక్ చేయొచ్చు? చూడండి బయోకాన్ లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే కంటిన్యూ చేసుకోండి, ఉన్న పొజిషన్ని యావరేజ్ మాత్రం చేయకండి. కొద్దిగా మార్కెట్లో నెగిటివ్ సెంటిమెంట్ వస్తే ఈ ఫార్మా సెక్టర్ అనేది కొద్దిగా డిఫెన్సివ్గా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాంటి సిచ్యువేషన్స్లో ఒక ట్రేడింగ్ బౌన్స్ కానీ ఒక మైనర్ అప్ సైడ్ మూమెంటం వచ్చే అవకాశాలు ఉంటాయి, కాబట్టి ఉన్న పొజిషన్ని హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్ ఉద్దేశం ఉంటే.
తర్వాత మెయిల్ నాని శ్రీనివాస్ కూడా ఎస్ బ్యాంక్ గురించే, చాలామంది ఎస్ బ్యాంక్ గురించి అడుగుతున్నారండి, కొనొచ్చు ఇంతకుముందు కొన్నాము, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా లేదా ఇంకా కొనొచ్చా, ఎస్ బ్యాంక్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది ప్రస్తుతానికి, ఎందుకంటే ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాని పరిస్థితి ఎస్ బ్యాంక్లో కనిపిస్తుంది మనకు. మేనేజ్మెంట్ ఓవైపు వచ్చి అంతా బాగుందని చెప్తుంది, మార్కెట్ నమ్మడం లేదు. సో దేర్ మస్ట్ బి సమ్ ఇన్సైడర్ ఇన్ఫర్మేషన్ విచ్ ఈజ్ ప్లేయింగ్ ఇన్ ది స్టాక్. సో అటువంటి పరిస్థితిలో మనకు తెలియని స్టాక్లకు దూరంగా ఉండడం మంచిది. అవంతి ఫీడ్స్ గురించి అడుగుతున్నారు శ్రీకాంత్. అవంతి ఫీడ్ గురించి నీడ్ సజెషన్స్ అని అంటున్నారండి మీరు, ఏం సజెషన్స్ కావాలి మీకు, కొన్నారా కొందాం అనుకుంటున్నారా, స్పెసిఫిక్గా రాయాలి, దాన్ని బట్టి మేము కొంచెం బెటర్గా చెప్పగలుగుతాం. ఎనివే అవంతి ఫీడ్స్ కొనొచ్చా లేకపోతే ఇక్కడ ఉన్న ఏవైనా షేర్లు ఉంటే హోల్డ్ చేయొచ్చా? అంటే ప్రస్తుతానికి ఫ్రెష్ బయింగ్ అయితే అవాయిడ్ చేయమనే చెప్తానండి. ఉన్న పొజిషన్స్ ఆల్రెడీ మీరు హయ్యర్ లెవెల్స్లో కొని ఉంటే మాత్రం ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఈ టైంలో అటు లాస్ కూడా బుక్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నేను కూడా ఇది కొంత ఒక 2 to 3 months కొంచెం స్లోగా ఇది బాటమౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్గా కొంచెం పెరిగిందండి, పెరిగి మళ్ళీ స్టాక్లో మళ్ళీ 380 నుంచి కరెక్షన్ అనేది చూస్తున్నాం. కాబట్టి ఓవరాల్గా లాంగ్ టర్మ్లో అయితే స్టాక్ని అయితే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు, బట్ షార్ట్ టర్మ్ మాత్రం కొంచెం పెయిన్ ఉండే అవకాశం ఉందండి. అమరరాజ బ్యాటరీస్ కొన్నారు 700 రూపాయల్లో, లక్ష్మి హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? అమరరాజ బ్యాటరీ ఈ ఇయర్లో కొంత బెటర్గా ఉంది పెర్ఫార్మెన్స్ కంపేర్ టు 2018. చాలా వరకు 2018-17తో కంపేర్ చేస్తే చాలా వరకు కరెక్షన్ మోడ్లో ఉండి లోయర్ లెవెల్స్లో కన్సల్టేషన్ కూడా జరిగింది. సో అప్ సైడ్ రావడానికి ప్రయత్నం అయితే జరుగుతుంది. సో 750 రెసిస్టెన్స్ బ్రేక్అవుట్ చేయగలిగి దానిపైన సస్టైన్ అవ్వగలిగితేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ అప్ సైడ్ అనేది బిగిన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. లేదంటే 750 దగ్గర రెసిస్టెన్స్ని ఎదుర్కొంటే కొద్దిగా కన్సల్టేషన్ మోడ్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి మళ్ళీ. సో ఉన్న పొజిషన్ అయితే హోల్డ్ చేయండి. నా ఉద్దేశంలో ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి 670 దగ్గరలో. సో 670 బ్రేక్ డౌన్ అయితేనే మీరు ఎగ్జిట్ అవ్వండి, అప్పటి వరకు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయండి. భారత్ ఫైనాన్షియల్ గురించి అడుగుతున్నారు, యావరేజ్ 90 రూపీస్లో కొన్నారు రమణి కృష్ణమూర్తి. స్టాక్ ఈజ్ నాట్ మూవింగ్ ఎట్ 898. సో హౌ టు ట్రేడ్ దిస్? ఇప్పుడు మీరు ఎప్పుడో పూర్వకాలంలో ఉన్నారు, ఇంకా దాన్ని తీసుకొచ్చి ఇండస్ట్రీ బ్యాంక్లో మెర్జ్ చేయటం ఇవన్నీ జరిగిపోయాయి. చాలా కార్పొరేట్ డెవలప్మెంట్ ఒకటి జరిగింది, అది మీరు ఫాలో అవుతున్నట్లేరు. భారత్ ఫైనాన్షియల్ సంబంధించి మీరు డిమాండ్ చేసుకున్నారా? ఇవన్నీ రాయలేదు మీరు ఇందులో. డిమాండ్ చేసుకోకపోతే డిమాండ్ మెజర్కి సంబంధించిన ఇష్యూలో మీరు పార్టిసిపేట్ చేసినట్లు కనపట్టలేదు. తర్వాత హెచ్డిఐఎల్ ఉన్నాయి 40 రూపాయల్లో, 6200 షేర్లు, ఏం చేయాలి ఇప్పుడు? అంటే ఇంకా చేసేదంటూ పరంగా ఏం లేదండి, అవన్నీ కూడా పెన్ని స్టాక్ అయిపోతున్నాయి. ఆల్రెడీ 3 రూపాయలకు వచ్చేసిందండి. ఇంకా ఫర్దర్గా వీక్ అయ్యే అవకాశాలే తప్ప పెద్దగా పెరిగే అవకాశాలే. మన షోగాను చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా అవాయిడ్ చేయమని చెప్తున్నారు. ఎప్పుడైనా సరే మీరు ఏమాత్రం కొంచెం స్టాక్ పెరిగితే మీరు అమ్మడానికి ప్రయత్నించేయండి. మీరు ఇలా కొనేసి పూర్తిగా మర్చిపోతే కష్టం అవుతుందండి. మీరు చూడండి, ఇవన్నీ కొన్నారు, ఎప్పుడో కొన్నారు, ఆ తర్వాత పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు సడన్గా లేచి చూస్తే భారత్ ఫైనాన్స్ ఏమో ట్రేడ్ కావట్లేదు, హెచ్డిఐఎల్ ఏమో 40లో కొన్నది 4 రూపాయలు అయిపోయింది. సో అందుకని ఎప్పుడు మనం ట్రాక్ చేసుకుంటూ ఉండాలండి. మనం కనీసం 3 నెలలకు ఒకసారి మనం కొన్న షేర్లో ఏం జరుగుతుంది, ఆ కంపెనీ ఉందా లేదా, ఉంటే ఏ విధంగా పనిచేస్తుంది, రిజల్ట్స్ ఎలా వస్తున్నాయి, ఇవన్నీ ట్రాక్ చేసుకోవాలి. లేకపోతే డెడ్ ఇన్వెస్ట్మెంట్ అయిపోతుంది, తర్వాత మనం ఏం విచారించినా కూడా ఉపయోగం ఉండదు. మార్కెట్ నష్టాలు అంతకంతకు పెరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంక్ నిఫ్టీ 550 పాయింట్స్ నష్టపోయింది ఇప్పుడు. సో నిఫ్టీ బ్యాంక్లో భారీ నష్టాలు చూస్తున్నాం మనం. అండ్ సేమ్ ఈజ్ ది కేస్ విత్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఆల్సో. సో డోంట్ టేక్ ఎనీ లాంగ్ పొజిషన్స్ ఇక్కడ. రేపటి హాలిడేని కూడా దృష్టిలో ఉంచుకుంటే బెటర్ టు లుక్ ఎట్ ది మార్కెట్స్ ఓన్లీ డే ఆఫ్టర్ టుమారో. ఇది ఇవాళ స్మార్ట్ ఇన్వెస్టర్, కీప్ వాచింగ్ టీవీ 5.